నూజివీడు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథి సత్యమణి కమల ఆధ్వర్యంలో మేనిఫెస్టోను స్వాగతిస్తూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం, నిన్న ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టోని ఈ రాష్ట్రంలో విడుదల చేయడం జరిగింది. అది ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని తీర్చిదిద్దేదిగా ఉంది, ప్రజలు ఆశిస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు దానికి మనం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్స్కి, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్కి ఈరోజు మనం పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఇది నిజంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. కానీ మన అందరూ స్వాగతిస్తున్నా కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మన నూజివీడు ఎమ్మెల్యే తనయుడు కానీ దీన్ని స్వాగతించకుండా ఈరోజు మన సూపర్ సిక్స్ పథకాల గురించి, మేనిఫెస్టో గురించి నిన్న 10వ వార్డులో విమర్శిస్తూ మాట్లాడారని మనమంతా కూడా పేపర్లో చూడటం జరిగింది. ఇవి సూపర్ సిక్స్ పథకాలు కాదు, సూపర్ సిక్స్ మోసాలని చెప్పి ఎమ్మెల్యే గారు తనయుడు వేణుగోపాల్ అప్పారావు గారు నిన్న ప్రజలతో అన్నట్టు మనందరం కూడా చూసాము. వాళ్ళు ఈరోజు మనం చేసిన పథకాలని, మనం విడుదల చేసిన మేనిఫెస్టోని, మన పథకాలను విమర్శిస్తున్నటువంటి ఎమ్మెల్యే తనయుడు కానీ ఎమ్మెల్యే కానీ నూజివీడు నియోజకవర్గ ప్రజలు కానీ వీళ్ళు చేసిన 6 మోసాలని ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం సందర్భంగా మేము నూజివీడు నియోజకవర్గ ప్రజల దృష్టికి తీసుకురాదలసాము. వాళ్ళు ఈ 15 సంవత్సరాల్లో నూజివీడు నియోజకవర్గ ఎమ్మెల్యే అధికారంలో ఉండగా ప్రజలకు ఇచ్చిన హామీలని ఏవి ప్రధానమైనవి 6 మోసాలు చేశారో ఈరోజు నేను చెప్పదలిచాను. అవేంటంటే, ఒకటి, నూజివీడు మెడికల్ కాలేజీ తెస్తానని చెప్పి నూజివీడు నియోజకవర్గ ప్రజలకి ప్రతి ఎన్నికల్లో ఆశ చూపించి మెడికల్ కాలేజీ తేకుండా మోసం చేసింది మీ నాన్నగారు ప్రతాప్ అప్పారావు గారు మీరు అని చెప్పి సందర్భంగా ఒక మోసాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే నూజివీడిని అధికారంలోకి వస్తే న్యూజిలాండ్ చేస్తానని చెప్పి మోసం చేసింది మీ తండ్రి మీరని చెప్పి రెండవ మోసంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తానని చెప్పి రైతులతో నోట్లో మండు కొట్టింది మీరు మీ నాన్నగారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే నూజివీడు విజయవాడ ప్రధాన రోడ్ని వేస్తామని చెప్పి నూజివీడు ప్రజల్ని మోసం చేసింది మీరు మీ నాన్నగారని చెప్పి 4వ మోసంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మల్లవల్లి రైతులకి ఇండస్ట్రీల్లో భూములు కోల్పోయిన రైతులకి నష్టపరిహారం ఇస్తామని చెప్పి మల్లవల్లి రైతుల్ని మోసం చేస్తుంది మీరు మీ నాన్నగారని చెప్పి 5వ మోసంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే 5వ 6వ మోసంగా నూజివీడులో ఇండో స్టేడియం పూర్తి చేసి క్రీడాకారులని వాళ్ళకి అండగా సపోర్ట్గా క్రీడాకారులను తయారు చేస్తామని చెప్పి మీరు 6వ మోసంగా మోసం చేశారు. ఇవి 6 మీరు నూజివీడు ప్రజలకు ఇచ్చేసిన మోసాలుగా ఈరోజు నేను పత్రికా విలేకరుల సమావేశం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 6 మోసాలు చేసిన మిమ్మల్ని నూజివీడు ప్రజలు కోట నుండి తరిమి కొట్టడానికి 13 తారీఖు సిద్ధంగా ఉన్నారు. మీరు కోరుకుంటూ మేనిఫెస్టో ఆధారంగా రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఉమ్మడి ప్రభుత్వాన్ని, జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో నూజివీడు నియోజకవర్గంలో కొలుసు పార్థసారథి గారిని, ఏలూరు పార్లమెంట్కి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి నూజివీడు ప్రజలకు గెలిపించాలని చెప్పి జనసేన పార్టీగా